హైదరాబాద్ రావడానికి ముందు మీరు అక్కడ ఊళ్ళో ఉద్యోగం ఏం చేస్తూ ఉండేవారు? హైదరాబాద్కు రావడానికి ముందు ఉద్యోగం ఉందండి, గుంటూరులో ఉద్యోగం ఉంది, లాయర్గా చేశాను. లా చదువుకున్నారా? ఉద్యోగం ఉందండి. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ఎందుకంటే ఈరోజు వీణాపాణి గారు ఉన్నారు, సరే ఆయన వెనకాతల మేనమావ లాంటి తనికళ్ళ భరణి గారు ఉన్నారు, మీకు పేర్లు పెట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి మీ కన్న తల్లిదండ్రులను కూడా మీ పుట్టిన ఊరిని ఒకసారి తెలుసుకుందాం. మా ఊరు రావెల. నేను ఈ స్థాయికి రావటానికి, ఈ స్థాయి అంటే పెద్ద గొప్ప స్థాయి అని కాదు, ఈ మాత్రం ఇలా ఉండటానికి మా ఊరు కారణం. స్థాయి అంటే దానికి చాలా ఉంటుందండి. నా దృష్టిలో స్థాయి అంటే హాయి, నేను హాయిగా ఉండటానికి కారణం. అంతేగాని స్థాయి అంటే ఎదుగుదల కాదండి. ఇవాళ హాయిగా మీతో ఇలా కూర్చొని మాట్లాడటానికి కారణం మా గ్రామం చేసుకున్న పుణ్యం, మా పూర్వీకుల పుణ్యం. మా గ్రామం అంటే తరతరాలు బట్టి అదే, 500 ఏళ్ల బట్టి కూడా అదే ఊరు. ఆ ఊర్లో సంగీతం సాహిత్యం పుట్టాయి. ఆ ఊర్లో పగలల్లా పొలాలు పనులు చేసుకుంటారు, రాత్రి అద్భుతంగా రాగాలు పడతారు, సంగీతం పడతారు, సాహిత్యం పడతారు. అది ఆ ఊర్లు గడ్డలోనే ఉందండి. మారెడ్డి గోపాలరెడ్డి గారిని ఆయన భజనలు, బృందావన భజనలు చేస్తారు. ఈమని హనిమిరెడ్డి గారని చెప్పేసి, సింహాద్రి బుచ్చిరెడ్డి గారిని అందరు గుర్తొస్తున్నారు, కృష్ణారావు గారని చెప్పేసి, మూల్పూరు శేషగిరిరావు గారిని, వాళ్ళందరూ నారాయణ, వీళ్ళందరూ భజనలు చేస్తూ ఉంటారు. అలానే దంతరావు సుబ్బారావు మాస్టర్ని వాళ్ళందరూ హార్మోనియం వాయిస్తుంటే నేను అంత దూరంగా ఇలా దూరంగా ఎక్కడో రాని ఎవరు చూస్తే భయం, ఆయన ఏమంటారో అని ఎక్కడో మారుమూల నక్కొని చూడాలి వాళ్ళు వాయించడం. అలా అలా వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గర వచ్చి ఉంచుకోవడానికి భయం అసలు. అలాంటి గడ్డ మా ఊరు రావెల, సంగీతానికి సాహిత్యానికి పేరండి. మా నాన్నగారు ఆ ఊళ్ళో స్కూల్ టీచరు, పౌరోహిత్యం చేయిస్తారు, అందరికీ మంచి చెప్పటం, అన్నీ చెప్పటం, నాటకాలకు హార్మోనియం వాయిస్తారు, వేషాలు వేయిస్తారు, నాటకాలు నేర్పుతారు, పాడతారు. అంటే ఇక నాన్నగారికి ఆ ఊళ్ళో ఇక పరిచయం ఎలా ఉంటుందనేది ఇక మీకు చెప్పకర్లా. ఊరు అంతా మా ఇంట్లోనే ఉంటుంది, మేము ఊళ్ళోకి వెళ్ళక్కర్లా. ఏదో ఒక పని మీద మన దగ్గర నాన్నగారి దగ్గరికి రావాలి. సంగీతం వాడు సంగీతం కోసం రావాలి, సాహిత్యం వాడు సాహిత్యం కోసం రావాలి, మంచి రోజు మంచి పని చేసుకోవాలంటే మంచి పని కోసం మా ఇంటికి రావాలి. ప్రతిదానికి మా నాన్నగారు అలా అందరినీ అలా తోబుట్టూరులాగా అందరినీ ప్రేమగా చూసుకుంటారండి. మా నాన్నగారి పేరు లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఆ ఊళ్ళోనే చిన్నప్పటి నుంచి జరిగింది. మా తాతగారు వెంకటరమణయ్య గారు, ఆ పేరు నాకు పెట్టారు మా నాన్నగారు. మేము 5 అండి, 2 అన్నదమ్ములు, 3 చెల్లెళ్ళు. నాకు, నేను 2 అబ్బాయిని, నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. 3 చెల్లెళ్ళకు పెళ్ళి అయితే కానీ పెళ్లి చేసుకోనని పట్టుబట్టుకుని కూర్చున్నా. 3 చెల్లెళ్ళకు అయిపోయిన తర్వాత 5 చివరి వాడిని నేను పెళ్ళికి ఇంట్లో. సో మా నాన్నగారి దగ్గర అన్నీ తెలుసుకున్నానండి, అన్నీ అంటే తెలిసినంతవరకు. ఆయన అన్నీ సమస్త నేర్పారు. విద్యాభ్యాసం ఆయనే, సంగీతాభ్యాసం ఆయనే. అమ్మ భలే ఎంకరేజ్ చేసి, కుటుంబం ఉన్నారు కదా, అమ్మ పేరు సీతా అన్నపూర్ణమ్మ. మా అమ్మ పేరు నిజంగా ఆవిడ అన్నపూర్ణమ్మే. ఎవరింటికి వచ్చినా టీ 24 గంటలు కాగుతూనే ఉంటాయి, కాఫీ టీ. ఈ టిఫిన్లు ఇవన్నీ అగ్నిహోత్రం, వెలిగించక్కర్లా, ఎప్పుడు దీపారాధన జరుగుతూనే ఉంటుంది. మనకేమో సంగీతం పిచ్చి తెల్లవార్లు పాడించేసేవాడిని ఊళ్ళో వాళ్ళని పిలిచి, ఆవిడ మన ఆయనైన వాళ్ళకి కాఫీలు టీలు ఉప్మాలు భోజనాలు పెడుతుండేది. అంతేగాని ఈ పిచ్చి ఏంట్రా అసలు, జోరీగా అంటారా మీకు తెలుసా, చెవులో జోరీగా. అమ్మ నాన్న ఇద్దరు చెరుకు మంచం వేసుకొని పడుకొని ఉంటే ఆ మధ్యలో హార్మోనియం పెట్టేసి వాయిస్తూ పాడుతుండేవాడిని. అది చిన్నప్పటి నుంచి ఉందండి. పైపిచ్చి ఇది కలగడానికి కారణం, నాన్నగారు కొన్ని 100 మందికి సంగీతం ఉచితంగా నేర్పారు. ఉచితం అనేది మా ఇంట్లో, అది నాన్నగారి దగ్గర నేర్చుకోవచ్చు. సరే.